బీజేపీ ప్రజాగ్రహ సభ అని పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తాము వ్యతిరేకంగానే ఉన్నాము, మేమేమీ వైసీపీకి అనుకూలం కాదు అని ప్రజలకు చెప్పే బిల్డప్ కోసం ప్రజాగ్రహ సభ పెట్టి జీవీఎల్ నరసింహారావు గారు, సోమవీర్రాజు గారు, సునీల్ దియోదర్ గారు, ప్రకాష్ జవదేకర్ గారు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, పురంధేశ్వర్ గారు చాలామంది మాట్లాడారు. వక్తలు వక్తలు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారితో సహా అందరూ మాట్లాడారు. అందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. వైసీపీకి మేము వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ సభ అయిపోయిన తర్వాత వైసీపీకి ప్రజాగ్రహం వస్తుందేమో అనుకున్నారేమో కానీ వాళ్ళ పట్లే ప్రజాగ్రహం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటే. ఎందుకు? సోమవీర్రాజు గారు ఆడిన మాటలు. మద్యం చీప్ లిక్కర్ 75 రూపాయలకి ఇస్తారంట ఆయన. చీప్ లిక్కర్ 75 రూపాయలకి. ఒక హామీ ఇవ్వాల్సిన హామీ అండి అది. ఒక ప్రతిపక్ష పార్టీ ఇవ్వాల్సిన హామీ నాది. ఇప్పుడు ప్రభుత్వం మద్యం విధానం బాగలేదు, మద్యం పాలసీ బాగలేదు, ఓకే దాన్ని విమర్శించడంలో తప్పు లేదు, కానీ దాన్ని హామీగా ఇవ్వడం మాత్రం తప్పు. ఇప్పుడు మద్యం పాలసీ బాగలేదు, మద్యం విధానంలో అవినీతి జరుగుతుంది, 50 రూపాయలకి 75 రూపాయలకి ఇవ్వాల్సిన చీప్ లెక్కర్ 200 రూపాయలకి 300 రూపాయలకి అమ్ముతున్నారు, ఇదంతా అవినీతి అని ఆరోపించడం వరకు ఓకే, ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత వాళ్ళ ధర్మం వాళ్ళదేదో అనుకుందాం. కానీ మేము అధికారంలోకి వస్తే 75కి ఇస్తాము, రెవెన్యూ బాగుంటే 50 రూపాయలకి ఇస్తామనే హామీ ఇచ్చారు చూసారా, అది పిచ్చి హామీ, 100కి 100% పిచ్చి హామీ కదా అనే కామెంట్లు ఇప్పుడు చాలా వస్తున్నాయి. అందుకే సోమవీర్రాజు గారిని గత 4-5 రోజుల నుంచి కూడా విపరీతంగా డిజిటల్ మీడియాల్లో, సామాజిక మాధ్యమాల్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఆడేసుకుంటున్నారు. సో బీజేపీ ఒక ఉద్దేశంతో ఆ సభ పెట్టింది, పెట్టి ఓకే ఆ సభ పెట్టాం కాబట్టి ఇంకా యాక్టివ్ అవ్వచ్చు, వైసీపీకి వ్యతిరేకంగా మేము ఉంటామనే భావన ఆ సభ ద్వారా ప్రజల ముందుకు వెళ్ళింది అని బీజేపీ అనుకుంది. కానీ సోమవీర్రాజు గారు చేసిన ఈ ఒక్క కామెంట్ కారణంగా ఆ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఆ సభను పట్టించుకోవడం మానేశారు, మిగిలిన వాళ్ళందరూ ఏం మాట్లాడారని పట్టించుకోవడం మానేశారు, వైసీపీ మీద ఎటువంటి విమర్శలు చేశారని పట్టించుకోవడం మానేశారు. 4 రోజుల నుంచి గూగుల్లో సోమవీర్రాజు కామెంట్స్ ఇన్ ప్రజాగ్రహం సభ, చీప్ లిక్కర్ కాస్ట్ బై సోమవీర్రాజు గారు, ఇటువంటివి గూగుల్లో సెర్చ్, యూట్యూబ్లో సెర్చ్ జరుగుతుంది. అంత ప్రభావం చూపించాయి ఆ వ్యాఖ్యలు. అది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు బీజేపీలో కొంతమంది నాయకుల్ని సస్పెండ్ చేయాలి అనేది ఇంకో టాపిక్. ఇది కూడా బీజేపీకి సంబంధించి. ఎందుకు సస్పెండ్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వచ్చేసరికి బీజేపీ గురించి మాట్లాడుకోవాలంటే 3 బీజేపీలు మనం చెప్పుకోవాలి. టీడీపీ అనుకూల బీజేపీ, వైసీపీ అనుకూల బీజేపీ, అసలైన బీజేపీ, 3 బీజేపీలు ఉన్నాయి. ఇందులో టీడీపీ అనుకూల బీజేపీకి వచ్చేసరికి సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు. వైసీపీ అనుకూల బీజేపీకి వచ్చేసరికి ఈ సోమవీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు, ఇంకొంతమంది. అయితే అఫ్ కోర్స్ వీళ్ళిద్దరు కూడా ఈ మధ్య వైసీపీకి వ్యతిరేకంగా బాగా మాట్లాడుతున్నారు. అసలైన బీజేపీకి వచ్చేసరికి సునీల్ దేవేకర్ గారు కావచ్చు, లేదా కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, లేదా ఇంకొంతమంది నాయకులు అవుతారు, సతీష్ జీ గారు, వీళ్ళందరూ. మరి ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి అంటే ఏముంది, ఈ వర్గమేమో వాళ్ళని సస్పెండ్ చేయమని లెటర్ ఫిర్యాదులు చేస్తుంది, ఆ వర్గమేమో వీళ్ళని సస్పెండ్ చేయమని ఫిర్యాదులు చేస్తుంది. ఈ ప్రజాగ్రహ సభ అయిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు ఎక్కువైపోయినాయి. ఆ నాయకుడిని సస్పెండ్ చేసేయండి, ఆ నాయకుడిని సస్పెండ్ చేసేయండి, అతను వలన పార్టీ పాడైపోయింది, ఇతను వలన పార్టీ పాడైపోయింది అని కొత్త తరహా ఫిర్యాదులు ఎక్కువైపోయినాయి. అమిత్ షా గారికి, జేపీ నడ్డా గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఈ వారం రోజుల్లోనే 8 మంది కంప్లైంట్ చేశారంట, ఒకరి మీద ఒకళ్ళు, ఒకరి మీద ఒకళ్ళు. మరి అలా ఉంది ఏపీలో బీజేపీ పరిస్థితి. ఆల్రెడీ బీజేపీ క్యాస్ట్ల వారీగా విడిపోయింది, అలాగే పార్టీల వారీగా విడిపోయింది. ఇప్పుడు ఇంకా కంప్లైంట్లతో, ఫిర్యాదుల ద్వారంతో ఇంకా పూర్తిగా పలుచుని పడే పరిస్థితి వచ్చింది. అది బీజేపీ పరిస్థితి.